అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గైడెడ్ మెడిటేషన్ చేయించడం జరుగుతుంది. ఈ గైడెడ్ మెడిటేషన్ మన యొక్క ప్రాణమయ శరీరాన్ని శుద్ధీకరించుకోవడం. మనకి మన భౌతిక శరీరంతో పాటుగా ప్రాణమయ మానసిక భావోద్వేగ శరీరాలు కూడా ఉంటాయి. వీటినే శక్తి శరీరాలు అంటారు. ఈరోజు మనము ప్రాణమయ శరీరాన్ని గురించి తెలుసుకుంటూ ప్రాణమయ శరీరం యొక్క శుద్ధీకరణ ధ్యానం చేద్దాం. ప్రాణమయ శరీరాన్ని ఎథరిక్ బాడీ లేదా వైటల్ బాడీగా కూడా పేర్కొంటూ ఉంటారు. ఇది మన మానవ శక్తి క్షేత్రము లేదా మన ఆరాలో ఒక లేయర్గా చెప్తారు. ఇది మన భౌతిక శరీరానికి చాలా దగ్గరగా ఆనుకుని ఉన్న ఒక లేయర్, ఒక పొర. ప్రాణమయ శరీరము కంటికి కనబడని ఒక శక్తి శరీరంగా పేర్కొంటారు. అన్ని ప్రాణులు జీవరాశుల్లో ఉన్న లైఫ్ ఫోర్స్ ఎనర్జీ లేదా ప్రాణగా దీన్ని పేర్కొంటూ ఉంటారు. మన శరీరంలోని అన్ని అవయవాలు వ్యవస్థలు సరిగా పనిచేయడంలో మన శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో ఎథరిక్ బాడీ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చెప్తూ ఉంటారు. మన ప్రాణమయ శరీరంలోనే మెరీడియన్స్ లేదా ఎనర్జీ ఛానల్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు. మెరీడియన్స్ అనేవి మన శరీరం మొత్తం కూడా జీవాధార శక్తిని ప్రవహింపచేసే శక్తి వాహకాలుగా చెప్తారు. అలాగే ప్రాణమయ శరీరాన్ని మన భౌతిక శరీరానికి మరియు ఉన్నత ఆధ్యాత్మిక తలాలకు మధ్య ఉన్న ఒక బ్రిడ్జ్గా కూడా పేర్కొంటారు. మన ప్రాణమయ శరీరాన్ని క్లెన్స్ చేసుకోవడానికి, హీల్ చేసుకోవడానికి అనేక హీలింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. మరి ఈ ప్రాక్టీస్ ద్వారా మనము మన ప్రాణమయ శరీరంలో ప్రాణధార శక్తి ప్రవాహాన్ని నిరోధించే బ్లాకేజెస్ అంటే అడ్డంకులని శుద్ధీకరించుకోవడము, క్లెన్స్ చేసుకోవడము, హీల్ చేసుకోవడం ద్వారా మన శరీరంలోని అన్ని అవయవాలకు వ్యవస్థలకు ప్రాణశక్తి ప్రవాహం అనేది చాలా చక్కగా జరగడం వల్ల మన యొక్క శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని స్వస్థతను పొందవచ్చు. మరి నాతో పాటుగా ధ్యానంలో పాల్గొనండి. ముందుగా స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. వెన్నెముకను సాధ్యమైనంతగా నిటారుగా ఉంచాలి. ముందుగా 3 దీర్ఘశ్వాసలు తీద్దాము. దీర్ఘశ్వాసలు అంటే నేను నెంబర్స్ కౌంట్ చేస్తాను. పొట్ట నిండుగా గాలి తీసుకోవాలి. మరలా గాలిని పూర్తిగా బయటికి విడిచిపెట్టాలి. 1 బ్రీత్ ఇన్, గాలిని దీర్ఘంగా శ్వాసించండి. పొట్ట నిండుగా గాలిని తీసుకోవాలి. బ్రీత్ అవుట్, గాలిని పూర్తిగా బయటికి విడిచిపెట్టాలి. పొట్ట భాగం లోపలికి వెళ్ళే విధంగా గాలిని పూర్తిగా బయటికి విడిచిపెట్టాలి. 2 బ్రీత్ ఇన్, దీర్ఘంగా శ్వాసించండి. బ్రీత్ అవుట్, గాలిని పూర్తిగా బయటికి విడిచిపెట్టాలి. 3 బ్రీత్ ఇన్, పొట్ట నిండుగా గాలిని తీసుకోవాలి. బ్రీత్ అవుట్, గాలిని పూర్తిగా బయటికి విడిచిపెట్టాలి. 1 నిమిషం పాటు మీ శరీరాన్ని గమనించండి. మీ ఎదురుగా ఒక 5 మెట్లు ఉన్నట్లుగా విజువలైజ్ చేసుకోవాలి. అంటే మీ మనోనేత్రంలో మీ ఎదురుగా 5 మెట్లు ఉన్నట్లుగా విజువలైజ్ చేసుకుంటూ మనము ఇప్పుడు ఈ మెట్లపైకి వెళ్తాము. నేను ఒక్కొక్క నెంబర్ కౌంట్ చేస్తాను. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టుగా విజువలైజ్ చేయాలి. 1 మొదటి మెట్టు ఎక్కాము. మన యొక్క ప్రాణమయ శరీరం ఇప్పుడు మన భౌతిక శరీరం నుంచి విడివడి వెళ్తుంది. మరి మనము మొదటి మెట్టుపై ఉన్నాము. 2
ఇప్పుడు రెండవ మెట్టు ఎక్కాము, పైకి వెళ్తున్నట్లుగా మీరు భావించాలి. త్రీ, మూడవ మెట్టు ఎక్కాము. ఫోర్, నాలుగవ మెట్టు ఎక్కాము. ఫైవ్, ఐదవ మెట్టు ఎక్కాము. ఇప్పుడు మీ ఎదురుగా ఒక తలుపు ఉంది. ఒక బంగారు వర్ణంలో ఉన్న తలుపుని మీరు మీ మనోనేత్రంలో దర్శించండి. బంగారు రంగులో ఉన్న ఒక తలుపు. ఇప్పుడు ఆ తలుపు ఓపెన్ అయింది. ఆ తలుపుకి అవతలి వైపున ఒక గార్డెన్ ఉంది, ఒక తోట ఉంది. మరి ఇప్పుడు గార్డెన్లోకి అడుగు పెడతాము. మీ యొక్క అడుగుని గార్డెన్లోకి వేయండి. నెమ్మదిగా గార్డెన్లో నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. నేల అంతా పచ్చగా పరిచినట్లుగా ఉంది. మరి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఆ యొక్క నేలను, స్పర్శను అనుభూతి చెందుతూ కాలిపాదాలకి ఆ పచ్చని పచ్చిక యొక్క స్పర్శ అనేది చల్లగా కానీ వెచ్చగా కానీ తగులుతుంది. మరి ఆ స్పర్శను అనుభూతి చెందుతూ నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి. గార్డెన్లో ఎన్నో రకాల పూల చెట్లు ఉన్నాయి, రంగురంగుల పూలున్నాయి. మరి ఆ గార్డెన్లో ఉన్న పూలని మీ మనోనేత్రంలో దర్శించండి. దర్శిస్తూ ఆ పూల నుండి వచ్చే పరిమళాలను కూడా ఆస్వాదిస్తూ నెమ్మదిగా ఆ పచ్చికపై నడుచుకుంటూ వెళ్ళాలి. అలా నడుస్తూ వెళ్ళండి. ముందుకి అడుగులు వేస్తూ వెళ్తున్నట్లుగా విజువలైజ్ చేసుకోవాలి. మీకు ఎదురుగా కొంత దూరంలో ఒక వాటర్ఫాల్ ఉంది, అంటే జలపాతం. పైనుంచి నీళ్లు పడుతూ ఉన్నాయి. మరి మీరు ఆ వాటర్ఫాల్ కిందికి వెళ్ళి నించోవాలి. వాటర్ఫాల్ కిందికి వెళ్ళండి. పైనుంచి జలపాతం పడుతుంది. మరి ఆ జలపాతం దిగువన వెళ్ళి నించోవాలి. మరి పైనుంచి జలం వస్తూ ఉన్నాయి. ఆ జలము మన శరీరంపై, మన ప్రాణమయ శరీరం సిల్వర్ కలర్, అంటే వెండి రంగులో మెరిసిపోతూ ఉంటుంది. మన శరీరంలాగే ఉంటుంది, కాకపోతే అది పూర్తిగా వెండి రంగులో మెరిసిపోతూ ఉంటుంది. మరి మన ప్రాణమయ శరీరంపై ఆ జలం వచ్చి మన శరీరంపై పడుతూ ఉంది. పూర్తిగా మనము జలంతో తడిసిపోతూ ఉన్నాము. మరి మీరు దాన్ని ఆ స్పర్శను అనుభూతి చెందుతూ ఆ జలం కింద నిలబడి ఉండాలి. మరి ఈ దైవీక జలము మన శరీరాన్ని పూర్తిగా కూడా శుద్ధీకరిస్తుంది, క్లెన్సింగ్ చేస్తుంది. మరి ఆ జలంతో మన ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి సరికాని శక్తి అంతా మన ప్రాణమయ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మరి ఆ జలము అంతా కూడా కిందికి వెళ్తూ ఒక మురికి నీళ్లు వెళ్ళిపోతున్నట్టుగా మన శరీరం నుంచి అవి బయటికి వెళ్ళడం మీరు గమనిస్తారు. మరి ఇప్పుడు మనసులో మనము అఫర్మేషన్స్ చెప్పుకుందాము. నా యొక్క ప్రాణమయ శరీరము దైవీకమైన జలము సహాయంతో సంపూర్ణంగా శుద్ధీకరించబడినది మరియు స్వస్థత చేకూర్చబడినది. ఇదే విధంగా ఈ అఫర్మేషన్ని 3 సార్లు, అంటే మరొక 2 సార్లు మనసులో చెప్పుకోవాలి. మరి మీరు కూడా నాతో పాటుగా చెప్పండి. నా యొక్క ప్రాణమయ శరీరము ఈ దైవీక జలము సహాయంతో సంపూర్ణ స్థాయిలో శుద్ధీకరించబడినది మరియు స్వస్థత చేకూర్చబడినది. 3వసారి కూడా
ఇదే విధంగా మనసులో చెప్పుకోవాలి. మరి ఈ జలము మన యొక్క ప్రాణమయ శరీరాన్ని శుద్ధీకరిస్తున్నట్లుగా మన మైండ్ ఐలో విజువలైజ్ చేస్తూ, మరియు మనము ఆ స్పర్శను కూడా అనుభూతి చెందుతూ మరొక 5 నిమిషాల పాటు ధ్యానంలో కూర్చుందాం. Thank you.
ఇప్పుడు మీరు ఆ జలపాతం కింద నుంచి నెమ్మదిగా గార్డెన్లోనికి రావాలి. నెమ్మదిగా గార్డెన్లో అడుగులు వేస్తూ అక్కడ ఉన్న పూల చెట్లని, పూలను, పూల వాసనలను అనుభూతి చెందుతూ నడుచుకుంటూ స్టెప్స్ వైపుగా రావాలి. ఇందాక ఏదైతే డోర్ ఉందో ఆ డోర్ దగ్గరికి చేరుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా స్టెప్స్ని దిగుదాము. నేను నెంబర్స్ చెప్తాను, మీరు ఒక్కొక్క మెట్టు దిగుతున్నట్లుగా మీ మైండ్ ఐలో విజువలైజ్ చేయాలి. 5, మనము 5వ మెట్టుపై ఉన్నాము. 4, ఇప్పుడు మన ప్రాణమయ శరీరము 4వ మెట్టుపై కిందికి వచ్చాము. 3, 3వ మెట్టు. 2, ఇప్పుడు నెమ్మదిగా మనం ఏ గదిలో అయితే కూర్చున్నామో ఆ గదిలోకి దగ్గరికి వచ్చేసాము. 1, ఇప్పుడు మనము మన గదిలో మన శరీరం దగ్గరికి చేరుకున్నాము. 1, ఇప్పుడు మన శరీరంలోనికి వెళ్ళి ఇప్పుడు మన శరీరంలోనికి ప్రవేశిస్తాము. ఇప్పటి వరకు మన ప్రాణమయ శరీరము ఏదైతే శక్తిని, స్వస్థతను స్వీకరించిందో అది మన భౌతిక శరీరంలోనికి స్వీకరిస్తూ మరొక 1 నిమిషం పాటు ధ్యానంలో కూర్చుందాము. ఇప్పుడు మీరు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో ఆ యొక్క స్థలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. నెమ్మదిగా ఒక 3 దీర్ఘశ్వాసలు తీద్దాము. 3, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు నెమ్మదిగా మీరు 2 చేతివేళ్లను తెరచి 2 చేతులను రబ్ చేసుకొని మీ 2 కళ్ళపై ఉంచండి. ధ్యానం పూర్తయిన తర్వాత కళ్ళను నెమ్మదిగా తెరవాలి. ఒకేసారి వెలుగును చూడకూడదు. నెమ్మదిగా కళ్ళను తెరవండి. ధ్యానం పూర్తి కాగానే కొన్ని వాటర్ తాగండి. ధన్యవాదములు.